సోదరి సోదరులారా, ఈ రోజున మీరు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం వినబోతున్నారు. ఈ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులకు విధేయతను గుర్చి ప్రబోధిస్తున్నాడు. విగ్రహారాధన ఎంత హేయమైనదో వివరిస్తున్నాడు. యెహోవా ఎంత గొప్ప దేవుడో ప్రజలకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆశ్రయపురాలను గురించి మాట్లాడుతున్నాడు. మోషే దేవుని ఆజ్ఞలను మరికొన్నింటిని ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు వివరాలు వినండి. ఈ అధ్యాయంలో 40వ వచనం వరకు మోషే చేసిన మొదటి ఉపన్యాసం కొనసాగింది. ఈ ప్రబోధం అంతటిలో 7 ముఖ్య సంఘటనలు రాయబడి ఉన్నాయి. 1, మోషేకు సహాయకులుగా కొందరు న్యాయాధికారులను నియమించటం జరిగింది. 2, కనాను దేశానికి వెళ్లిన వేగుల వారి వృత్తాంతం. 3, యదోము మార్గాన ఇశ్రాయేలు ప్రయాణం. 4, మోయాబు రాజ్యం కుండా ఇశ్రాయేలు వెళ్లిన వైనం. 5, సీహోనుపై ఇశ్రాయేలు సాధించిన ఘన విజయం. 6, ఓగురాజును ఇశ్రాయేలీయులు ఓడించిన విధానం, భూముల పంపకం. 7, మోషే ప్రార్థన. మోషే వాగ్దత్త భూమిలోకి వెళ్ళడు అని దేవుని ఆజ్ఞ. ఇప్పుడు 4వ అధ్యాయం వినండి. మోషే మాట్లాడుతున్నాడు. ఈ 4వ అధ్యాయంతో అరణ్య ప్రయాణ వార్తలు ముగిశాయి. ఇప్పుడు వీరు యొర్దాను నది తూర్పు వైపునకు వచ్చారు. నెబోకొండను సమీపించారు. ఇక్కడే మోషే ప్రజలకు కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేస్తున్నాడు. యెహోషువా, కాలేబు మాత్రమే ఆ తరానికి చెందినవారు. చాలామంది అరణ్యంలో రాలిపోయారు. వారి ఎముకలు ఎండిపోయాయి. ఎండ తీవ్రంగా ఉన్న ఎడారి స్థలం. వీరు వాగ్దత్త భూమిలో ప్రవేశించక మునుపు వెనుకటి అనుభవాలన్నీ మోషే ఏకరువు పెడుతున్నాడు. దేవునికి విధేయులై ఉండండని ప్రాధేయపడి చెప్తున్నాడు. వారు వాక్యం వినాలి, ఆ ప్రకారం చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రం. అందులో నుండి ఏదీ తీసివేయడానికి కానీ దానికి ఏదీ కలపటానికి కానీ వీల్లేదు. విధేయులై బతకాలి, గత్యంతరం లేదు. వీరే గనక ధర్మశాస్త్రాన్ని గైకొని ఉంటే ఎంతో బాగుండేది. అయితే వీరు దేవుని మాటను ఖాతరు చేయలేదు. శరీరానుసారమైన మనస్సుతో ఆలోచించారు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనదని వారు గ్రహించలేదు. ద్వితీయోపదేశ కాండం గ్రంథమంతా ప్రేమ, విధేయత అనే అంశాలతో నిండి ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రేమ అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో మోషే నవతరంతో మాట్లాడుతున్నాడు. వారు ఎందుకు దేవునికి విధేయులవ్వాలో వివరిస్తున్నాడు. 1, దేవుడు ఇశ్రాయేలును నిలువబెట్టాలని, వారు అభివృద్ధి చెందాలని కోరుతున్నాడు. దేవుని మాట వింటే వారు క్షేమంగా ఉంటారు, సురక్షితంగా వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. విధేయులనే దేవుడు ఆశీర్వదిస్తాడు, అవిధేయులను శిక్షిస్తాడు. 2, విధేయత ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. వారికి దేవుడేమీ తక్కువ చేయలేదు. 3, దేవుని ప్రేమ వారు విధేయులవటానికి వారిని బలవంతం చేస్తుంది. దేవుడు మానవులనెంతో ప్రేమిస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. తాను ఎందుకు వారికిన్ని మేలులు చేశాడో వివరిస్తున్నాడు. సిలువ మీద వేలాడుతున్న క్రీస్తును చూడండి. అదిగో అక్కడే దేవుని ప్రేమ వెల్లడి అయింది. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన తక్షణమే దేవుని ప్రేమ మనకు అనుభవైక వేద్యమవుతుంది. 4, వారు దేవునికి విధేయులై ఉండాలి. ఎందుకనగా వారు దేవునికి మాత్రమే చెంది ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన యవనిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు. మీ కనుబొమ్మల మధ్య బోడీ చేసుకోకూడదు. మీరు దేవునికి బిడ్డలు గనుక దేవునికి విధేయులై ఉండాలి. సోదరీ సోదరులారా, దేవునికి విధేయులవటం మొదటి నియమం.
మానవుడు స్వతహాగా దేవుణ్ణి ద్వేషిస్తాడు. స్వభావరీత్యా దేవునికి విధేయుడై ఉండడం మనిషికి ఇష్టముండదు. దేవుణ్ణి మానవుడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు. బైబిలులో మొదటి నుండి చివరి వరకు ఇదే సంగతి బోధపడుతుంది. ఈ రోజు వరకు అదే తంతు కొనసాగుతున్నది. దేవుని వాక్యం మనిషికి దేవునికి మధ్య ఉన్న అడ్డుతెరను చించేస్తుంది. ఇశ్రాయేలు దేవుని వాక్యం విని ఉంటే కథ వేరే విధంగా ఉండేది. బయల్పెయోరు సంగతి మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలును శపించవలసిందని బాలాకు బిలామును ఆహ్వానించాడు. కాని బిలాము ఆ పని చేయలేకపోయాడు. అతడు ఆశీర్వచనాలే పలికాడు, గాని శాపం అతని నోటి నుండి వెలువడలేదు. అయితే బిలాము బాలాకుతో కలిసి కుట్ర పన్నాడు. మోయాబీయ స్త్రీలను ఇశ్రాయేలు మధ్యకు రవాణా చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు మోయాబు స్త్రీ పురుషులు పెళ్లిళ్లు చేసుకున్నారు. అన్యదేవతలు వచ్చి ఇశ్రాయేలీయుల ఇండ్లలో కూర్చున్నాయి. ఆరాధన కలుషితమైపోయింది. దేవుని తీర్పు వారి మీదికి వచ్చింది. సంఖ్యాకాండం 25 అధ్యాయంలోని కథంతా ఇదే. ఈ సంగతులు మోషే నవతరానికి ఉపదేశిస్తున్నాడు. ఇందులో మనకు కూడా పాఠం ఉంది. విధేయులైన వారికి దేవుడు గొప్ప బహుమానమిస్తాడు. దేవుణ్ణి హత్తుకొన్నవారే బతికి ఉన్నారు. వారే వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. దేవునికి విధేయత మనకు గొప్ప ఆశీర్వాదం. ఇశ్రాయేలీయులు లోకమంతటికీ సాక్షులై ఉండాలి. ఈ రోజున మనం కూడా భూదిగంతాల వరకు సాక్షులమై ఉండాలి. ప్రతి విశ్వాసికి ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఈ రోజున ప్రతి విశ్వాసి సువార్త ప్రకటనలో పాలుపంపులు పొందాలి. అయితే ఇశ్రాయేలు జాతికి దేవుడు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. యోహాను శుభవార్త 4:24. యేసుక్రీస్తు తాను దేవుడై ఉండి మానవుడయ్యాడు, కాని ఆయన భౌతిక రూపం ఎలా ఉంటుందో బైబిలులో రాయబడి ఉండలేదు. యేసుక్రీస్తును గురించిన పటాలు చిత్రలేఖనాలు ఎన్నో వచ్చాయి, కాని అందులో ఒక్కటి యేసును పోలినది కాదు. ఈ పటాలు ఆరాధనకు ఏమాత్రమూ ఉపకరించవు. హృదయాలలో యేసును కలిగి ఉన్నవారికి ఈ పటాలతో నిమిత్తం లేదు. ఈ అధ్యాయంలో ఇప్పుడు 15 నుండి విగ్రహాలను గురించి మోషే మాట్లాడుతున్నాడు. 30 వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. అంత్యదినాలలో యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటే, ఆయన కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఈ రోజున ఇశ్రాయేలీయులు లోకమంతా చెదరిపోయి ఉన్నారు. నేటి వరకు దేవుని తీర్పు వారి మీద ఉన్నది. దేవునికి వ్యతిరేకమైన జాతులు నిలువవు అంత్యదినములలో అంటున్నాడు మోషే. ఈ మాటకు అర్థం మహాశ్రమల కాలం. నీవు ప్రభువు వైపునకు మరలితే, ఆయనకు విధేయత చూపితే, ఆయన స్వరం వింటే ఆయన రక్షిస్తాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు కనికరము గలవాడు. అందుకే ఈ జాతి ఇంకా మనుగడ కలిగి సజీవంగా ఉన్నది. మనము రక్షించబడ్డామంటే అది కేవలం దేవుని కృపచేతనే. ఈ చారిత్రక సత్యాలను ఒక జాతిగా ఇశ్రాయేలీయులు ఎన్నటికీ మరచిపోకూడదు. సోదరీ సోదరులారా, దేవుడు ఈ రోజున మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ను తన కృపచేత రక్షిస్తున్నాడు. మన కోసమై ఆయన బలియాగమైనాడు. ఆయన చనిపోయినందుచేత మన పాపాలు క్షమించబడినవి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 41-43 వరకు ఇదే అధ్యాయంలో చదువుకుంటున్నాము. ఆశ్రయపురాలు పేర్కొనబడినాయి. ఆశ్రయపురాలు 6. అయితే యొర్దానుకు యువతల 3 మాత్రమే ఉన్నాయి. వాటి పేర్లు బేసెరు, రామోతు, గోలాను. ద్వితీయోపదేశకాండం 44-49 వరకు మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం, ఇందులో శాసనములు, కట్టడలు,
న్యాయ విధులు ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్రం అసలు ఎందుకు ఇయ్యబడింది? తన ప్రజలు ఆరోగ్యవంతులై జీవించాలని, నీతి నియమాలను అనుసరించి బ్రతకాలని, ధర్మశాస్త్ర విధులను పాటించి వారు అభివృద్ధి చెందాలని దేవుని ఉద్దేశ్యం. ఒక జాతిగా అన్యజాతుల మధ్య పరిశుద్ధత కలిగి దేవుణ్ణి మహిమపరచాలని ఆయన సంకల్పం. ఈ రోజున కూడా దేవుని ప్రజలు విశ్వాసులై లోకమందు జీవజ్యోతులై ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. మనకు కష్టాలెన్నో రావచ్చు, శోధనలు ఎన్నో కలగవచ్చు, అయితే యేసు ప్రభువు మనకు హామీ ఇచ్చాడు. నీతి కోసమై మీరు ఆకలి దప్పులు గలవారైతే, నీతి కోసం హింసలు పొందితే మీరు ధన్యులు. హృదయపూర్వకంగా అన్వేషించేవారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రజలు తనను కనుగొనాలని దేవుని సంకల్పం. కాని మనకు అట్టి ఆశ, కోరిక, ఉత్కంఠ ఉండాలి. హృదయమందు విశ్వాసముండాలి. ఆయనను ఆరాధించాలి. నమ్మకమైన సేవ చెయ్యాలి. గత పాఠంలో మూడు ఆశ్రయపురాలు పేర్కొనబడ్డాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి కూడా మోషే కొన్ని మాటలు చెప్పాడు. దేవుని మాటలు వింటే దీర్ఘాయుష్మంతులమవుతాము. మోషే యూదులకు ధర్మశాస్త్ర సూత్రాలను ప్రబోధించాడు. వారి జాతీయ బాధ్యతలను గుర్తుచేశాడు. దేవుడు వారికిచ్చిన పిలుపును వినవలసిందిగా మరోసారి హెచ్చరించాడు. యాజక రూపమైన రాజ్యముగా ఉండడానికి దేవుడు వారిని పిలిచాడు. వారు దేవునికి ప్రత్యేక స్వాస్థ్యం. వారు ధర్మశాస్త్రాన్ని గైకొనాలి. కొత్త నిబంధనలో మనకు యేసు ప్రభువు ఇచ్చిన పిలుపు ఇలాంటిదే, కాని ఇంతకంటే విస్తృతమైనది. ఇశ్రాయేలు ప్రజలు పవిత్ర ప్రజలై జీవించాలి. జాతిపరంగా వారు అన్యజాతులకు సాక్షులు. అయితే మనము భూదిగంతాల వరకు యేసుకు సాక్షులం. ద్వితీయోపదేశకాండం 4:23 ఒక మర్మం ఉన్నది. నీ దేవుడైన యెహోవా నీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడాలి. ఈ అధ్యాయంలో ఒక క్రమం ఉన్నది. ఇశ్రాయేలీయుల అనుభవాలను పురస్కరించుకొని దేవుని ధర్మశాస్త్రం వారి ప్రవర్తన మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నదో మోషే విశదీకరిస్తున్నాడు. సీనాయి కొండ వద్ద తమకు దేవునికి మధ్య జరిగిన సంఘటనలు వీరెన్నడూ మరువకూడదు. దేవుడు వారికి ఎలా ప్రత్యక్షమయ్యాడు? అగ్నిజ్వాలల మధ్య ఆయన మాట్లాడాడు. అప్పుడు వారు ఏ స్వరూపమును చూడలేదు. మానవులు తమ హస్తాలతో చేసిన ప్రతిమలు దేవుణ్ణి అవమానపరుస్తాయి, దేవుని మహిమను కించపరుస్తాయి. గనుక యూదులు తమ ఆధిక్యాన్ని కాపాడుకోవాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 5:1-22 క్లుప్తంగా వినండి. ఈ అధ్యాయంలో 33 ఇది మోషే చేసిన 2వ ఉపన్యాసం. 7వ అధ్యాయం దశాజ్ఞలను మోషే తిరిగి చెప్తున్నాడు. వీరి కిందటి తరం ఇదంతా ఒకసారి విన్నారు. ఇప్పుడు వారు లేరు. వారు అరణ్యంలో రాలిపోయారు. ఎండిపోయిన వారి ఎముకలు ఎడారిలో కనిపిస్తున్నాయి. ఇది కొత్త తరం. వీరికి మోషే ధర్మశాస్త్రాన్ని తిరిగి చెప్పటం అవసరమైంది. ఈ నవతరానికి ధర్మశాస్త్ర సత్యాలను వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 40 అరణ్య ప్రయాణం వారి అనుభవాలకు ఆధారమైంది. నిర్గమకాండం 20వ అధ్యాయమంతా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చెప్పబడింది. ధర్మశాస్త్రోపదేశాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి విశ్వజనీనమైనవి. దేవుని వాక్యం వినాలి, నేర్చుకోవాలి. దేవుడు ఏమి చెప్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. దావీదు మహారాజు 119వ కీర్తన 11వ వచనంలో అన్నాడు, దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు
నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం వినటమే కాదు, ఆ ప్రకారం చెయ్యాలి. అనగా దేవుని వాక్యం మొదట నీ తలలోకి రావాలి, అది నీ హృదయంలోకి ఇంకాలి, అక్కడి నుండి దేవుని వాక్యం నీ చేతులకు పాదాలకు ప్రసరించాలి. దశాజ్ఞలను చాలామంది ఎరుగుదురు గాని దశాజ్ఞలన్నీ ఎవరూ ఆచరించలేరు. ధర్మశాస్త్ర ప్రమాణాలు ఉన్నతమైనవి, వాటిని ఎవరూ అందుకోలేరు. ధర్మశాస్త్రం అనే అద్దంలో మానవ హృదయం తేటగా కనపడుతోంది. చీకటితో నిండి ఉన్న లోకంలో ధర్మశాస్త్రం దేవుని వెలుగును ప్రత్యక్షం చేసింది. కాని ఆ వెలుగులో ఎవరూ నడవలేరు. నడిపించేవాడు లేకుండా ఎలా నడవగలరు? యేసుక్రీస్తే నడిపించాలి. పరిశుద్ధాత్మయే నడవడానికి శక్తినివ్వాలి. ధర్మశాస్త్రం అంటోంది, చూడు, నీవు పాపివి, నీకు రక్షకుడు కావాలి. ఇది రహస్యం. ధర్మశాస్త్రం చేయలేనిది క్రీస్తు మాత్రమే చేయగలడు. ధర్మశాస్త్రం క్రీస్తు మనస్సును వ్యక్తం చేస్తుంది. ధర్మశాస్త్రం మంచిదే, నీవు పాపివని ధర్మశాస్త్రం రుజువు చేస్తుంది. ధర్మశాస్త్రమే ఈ పని చేస్తుంది. ధర్మశాస్త్రాన్ని నీలో పనిచేయనియ్యి, అది నిన్ను తప్పకుండా క్రీస్తు వద్దకు చేరుస్తుంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఈజిప్టులో ఇయ్యలేదు. వారు అరణ్యంలోకి వచ్చినప్పుడు హోరేబు వద్ద, అనగా సీనాయి కొండ వద్ద దేవుడు ఇస్రాయేలు జాతికి ధర్మశాస్త్ర ప్రదానం చేశాడు. ఈ సందర్భంలో మా శ్రోతలు గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈజిప్టు దేశంలో ఉండగా వారి చుట్టూరా విగ్రహారాధనే. అందుకే దశాజ్ఞంలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. మానవుడు చేసిన మొదటి పాపం ఏమిటి? వేరొక దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు. ఈ వేరొక దేవుడు వేల కొలది దేవుళ్ళయ్యారు. బాబెలు గోపురం వద్ద ఏమి జరిగింది? గోపురం మీద బలులు అర్పించారు. ఈ బలులు ఎవరికి అర్పించినట్లు? ఆ బలులన్నీ సూర్యదేవతకు అర్పించారు. మానవుడు భ్రష్టుడైనప్పుడు, దేవుని నుండి తొలగిపోయినప్పుడు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశ నక్షత్రాలను పూజించటం మొదలుపెట్టాడు. నోవహు జలప్రలయం తరువాత ప్రజలు ఉరుములను, మెరుపులను గురించి భయపడ్డారు. కాని సూర్యుణ్ణి పూజించేవారు ఎక్కువగా ఉన్నారు. బయలుదేవతారాధికులను ఉద్దేశించి దేవుడంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దావీదు మహారాజు కాలం వరకు నాస్తికులు లేరు. అంతవరకు దేవుడు లేడని ఎవడూ చెప్పలేదు. దేవుళ్ళు అనబడే దేవతలు ఎన్నో ఉన్నాయి. కాని దావీదు కాలంలో కొందరు బయలుదేరి దేవుడే లేడు అని చెప్పసాగారు. కీర్తనలు 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. బుద్ధిహీనుడు అంటే పిచ్చివాడు, వెర్రివాడు, ఉన్మాది, చపల చిత్తుడు, లేదా అతడు వంచకుడై ఉండవచ్చు. దశాజ్ఞలలో మొదటి ఆజ్ఞ నాస్తికులను ఉద్దేశించినది కాదు. బహుదేవతారాధన చేసేవారికి ఇది దేవుని ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. లోకంలో 2 రకాల మనుష్యులుంటారు. కొందరు దేవుణ్ణి ప్రేమిస్తారు, కొందరు ద్వేషిస్తారు. దేవుడు అంటున్నాడు, నాకు ప్రతిరూపాన్ని కల్పించకూడదు, నన్నే హృదయపూర్వకంగా ప్రేమించాలి. అయితే నాటి నుండి నేటి వరకు దేవుణ్ణి ప్రేమించేవారి కంటే ద్వేషించేవారే ఎక్కువగా ఉన్నారు. కొందరంటారు, మేము విగ్రహాలను పూజించము. అయితే అపొస్తలుడైన పౌలు ఎఫెసి పత్రిక 5:5 విగ్రహారాధికుడై ఉన్న లోభి క్రీస్తు యొక్క, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాడు అంటున్నాడు. నీవు దేనికి అంకితమైపోతావో, నీకు దేవునికి మధ్య ఏది అడ్డంగా నిలిచి ఉంటుందో అదే వేరొక దేవుడు. కొంతమందికి డబ్బే దేవుడు, కొందరు తిండిబోతులకు కడుపే దేవుడు, మరికొందరికి శరీరమే దేవుడు, ఇంకా కొందరికి కుటుంబమే దేవుడు, ఇంకా కొందరికి టీవీయే దేవుడు. నీ హృదయంలో ఏది ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుందో అదే నీ దేవుడై కూర్చుంటుంది. జాగ్రత్త.
దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. రోమాపత్రిక 3:14 వారి నోటి నుండి శపించుట పగ ఉన్నాయి, కొందరు నోరు తెరిస్తే శాపనార్థాలే, దేవుని పేరెత్తి శాపవచనాలు పలుకుతారు. దేవునికి ఇట్టి మాటలు గిట్టవు. దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరించేవారు దోషులు. తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, ప్రతిదానికి ఒట్టు పెట్టుకోవడం, ఇవన్నీ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించటమే. ఇప్పుడు 4వ ఆజ్ఞ, ఇది విశ్రాంతి దినమును గుర్చినది. కొత్త నిబంధనలో, పత్రికలలో దశాజ్ఞలన్నీ ఉదహరించబడినాయి. గాని వాటిలో సబ్బాతు అనే విశ్రాంతి దినాన్ని అపొస్తలులు సమర్థించలేదు, ఉదహరించలేదు. ఎందుకనగా సబ్బాతు సంఘమునకు ఇయ్యబడి ఉండలేదు. సబ్బాతు అనగా శనివారం. కాని దేవుని సంఘం ఆదివారం నాడే ఆరాధనకు కూడి వస్తారు. అదే రోజు యేసు ప్రభు మృతులలో నుండి లేచాడు. సబ్బాతు ఇశ్రాయేలు జాతికి పరిమితమైన విశ్రాంతి దినం. నిర్గమకాండం 31:13 దేవుడన్నాడు, నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు, నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలి. మిమ్మను పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకు మీకు గుర్తు అవుతుంది. గమనించండి, సబ్బాతు ఇశ్రాయేలు జాతికి ఇయ్యబడిన జాతీయ విశ్రాంతి దినం. నిర్గమకాండంలో 20వ అధ్యాయమందు దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు, మీరు సబ్బాతును ఆచరించండి. 6 రోజుల్లో దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించాడు, 7వ రోజు విశ్రమించాడు. అదే సబ్బాతు. కాని ద్వితీయోపదేశకాండంలో సబ్బాతు దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ప్రత్యేక సంబంధాన్ని చూపుతున్నది. ఎందుకు ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరించాలి? ఎందుకనగా వారు ఈజిప్టులో ఉండగా బానిసలు, కాని ఇప్పుడు వారు స్వతంత్రులు. దేవుడు వారిని తన బాహుబలమును బట్టి విమోచించాడు. మొదటి 4 ఆజ్ఞలు దేవుని పట్ల మానవుడు నెరవేర్చవలసిన విధులు. ఇక 5వ ఆజ్ఞ నుండి మానవులు తోటి మానవుల పట్ల వ్యవహరించవలసిన తీరు విధి రూపకంగా చూపబడింది. తల్లిని తండ్రిని సన్మానించాలి. సామెతలు 1:8, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి చెప్పే బోధను త్రోసివెయ్యకు. చిన్న పిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు దేవుని స్థానంలో తాము ఉన్నట్లు గ్రహించాలి. ఈ ఆజ్ఞలు మీరితే ఆ జాతిని దేవుడు ఆశీర్వదించడు. ఎఫెసీ పత్రిక 6:4, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. ఇక 7వ ఆజ్ఞ, హత్య చేయకూడదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపకూడదు. ఇది జాతీయ ఆజ్ఞ కాదు, వ్యక్తిగతమైన ఆజ్ఞ. ఒక జాతిగా ఇశ్రాయేలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. అందులో పోరాడే వ్యక్తులకు ఈ ఆజ్ఞ వర్తించదు. ఆ తరువాత ఆజ్ఞ 8, వ్యభిచారం చేయకూడదు. లైంగిక పవిత్రత దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఈ రోజున సాధారణ ప్రజల్లో లైంగిక ఉన్మాదం పెచ్చుమీరిపోతున్నది. వివాహం కాకముందు స్త్రీ పురుషుల మధ్య లైంగిక సంబంధం నిషిద్ధం. అలాగే వివాహితలు వివాహ పరిధికి బయట లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. ఇక 9వ ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు. ఇతరుల వస్తువులను ఆశించటం దొంగతనముతో సమానమే. 10వ ఆజ్ఞ, ఇతరుల ఆస్తిపాస్తులను చూచి మత్సరపడడం. మోషే దశాజ్ఞలను ప్రజలకు వివరించి చెప్పాడు. ప్రజలు భయపడ్డారు. దేవుడు చెప్పినట్లు చేస్తాము అన్నారు, గాని చేయలేకపోయారు. సోదరీ సోదరులారా, ఇది మనందరికీ గొప్ప హెచ్చరిక. అద్దం నీ ముఖం మురికిగా ఉందని చూపుతుంది, గాని అద్దం మురికిని కడిగివేయజాలదు. క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన కడుగుతాడు. ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనలను శుద్ధి చేస్తుంది. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు యొక్క కృప మనకందరికీ నిత్యత్వం వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.